నా పేరు వీరేందర్, మాది వరంగల్. పందిరి బీరకాయలు, పందిరి కూరగాయలు, మన కాకరకాయ తింటి, బీరకాయ తింటి, ఇటువంటి వాటిలో ఎకరానికి 5 లక్షలు 6 లక్షలు అనేసి తమ్నేలు పెడతా ఉంటారు కదా, అది ఎంతవరకు నిజము? రైతుగా నాకు కూడా 1 ఎకరం కూరగాయల పందిరి ఉంది, అది ఎంత దిగుబడి వచ్చింది అనేసి నాకున్న అనుభవం ప్రకారం చెప్తాను. నాకున్న 1 ఎకరం కూరగాయల పందిరిలో నేను 1/2 ఎకరము బీరకాయ ప్లస్ 1/2 ఎకరము కాకరకాయ వేరువేరుగా పెడతా ఉంటాను. ఈ 1 ఎకరం బీరకాయలు మాత్రము నెల 15 రోజులకు, మనం విత్తిన కాడ నుంచి నెల 15 రోజులకు 45 రోజులకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక ఫస్ట్లో తెంపినప్పుడు 50 కేజీలు 60 కేజీలు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్ కటింగ్స్ వరకు మనకు క్వింటా 20 కేజీలు, 100 నుంచి 220 కేజీలు అట్లా వెళ్తుంది. సరే మొత్తానికి ఒక 20 కటింగ్లు మొత్తం పేరు మీద మనం కట్ చేస్తామనుకుంటే దాంట్లో ఒక 10 నాణ్యతమైన కాయ ఉంటుంది. సరే మిగతా వచ్చే 15-20 కోతల దాకా మొత్తం అవి కొంచెం నాణ్యత లేని బీరకాయ ఉంటుంది. మరి దీంట్లో సరే యావరేజ్గా వేసుకున్నా కానీ ఒక రోజు 1 క్వింటా అట్లా 20 కటింగ్లకు 20 క్వింటాలు అంటే 2 టన్నులు వేసుకోండి. అంటే నేను ఒక 1/2 ఎకరానికే చెప్తున్నాను. సరే 2 టన్నులకి నాకు యావరేజ్లో వచ్చేసి ఒక్కొక్క టైంలో 40 ఉండొచ్చు, ఒకసారి 60 ఉండొచ్చు, కానీ ఇంకా 40 కంటే ఇంకా తక్కువ ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సరే అట్లయినా కానీ మనము యావరేజ్లో 50 రూపాయలు వేసుకున్నా మనకు 2 టన్నులకి 1 లక్ష రూపాయలు 1/2 ఎకరానికి, కాబట్టి ఇది 1 లక్ష రూపాయలు వస్తాయి. దీంట్లో పెట్టుబడి ఒక 20-30 వేలు పెట్టుబడి పోయినా కానీ సరే మనకు 80-70 వేల రూపాయలు లాభం ఉంటుంది. కూరగాయల్లో తప్పకుండా లాభం ఉంటుంది, కాకపోతే తప్పకుండా చేయాలి. ఒక్కో టైంలో బీరకాయ ఎలా ఉంటుందంటే అది ప్యాకెట్లాగా, అంటే వైరస్ వచ్చిందనుకోండి అది కంప్లీట్గా తుడిచిపెట్టుకోబోతుంది. సో అందుకే కూరగాయలు చాలా మంచివి. పోయిన సంవత్సరం బీరకాయ పంట ఈ పందిరిలో నేను 3 సార్లు పెట్టాను, అంటే మల్చింగ్ షీట్ ఒకసారి వేసాం కదా, అదే షీట్లో మనం ప్రతి 3 నెలలకు ఒకసారి అట్లా ఈ తీసేసుకుంటూ అట్లా పెట్టుకుంటూ వెళ్ళాను. అట్లా 3 సార్లు పెడితే 3 సార్లు కూడా మంచి క్రాపే వచ్చింది. వచ్చినప్పుడల్లా సరే 70-80 వేలు అట్లా 6 చొప్పున వచ్చినాయి. కానీ అదే మళ్ళీ ఈ సంవత్సరం కూడా బీరకాయ పెడితే అసలు ఎన్నిసార్లు విత్తనాలు పెట్టానంటే ఒక ప్యాకెట్ వచ్చేసి 1000 రూపాయలు బీరకాయ ఒక ప్యాకెట్కి, నావి అని ఒక సీడ్ ఉంటుంది అది 1000 రూపాయలు ఉంటుంది, అది తీసుకొచ్చి పెట్టిన అట్లా 2 సార్లు పెడితే 2 సార్లు పోయింది, కంప్లీట్గా వైరస్ వచ్చిపోయింది. కాబట్టి కూరగాయలలో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, కాకపోతే ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలి. ప్రతి ఇప్పుడు ఈ పంట పోయింది అనేసి మళ్ళీ మనం నిరుత్సాహపడి ఈ పంట కూరగాయలు మొత్తం వదిలేయడం అట్లాంటి చేయకుండా ఒక పంట తర్వాత ఒక పంట ఏదో ఒకటి పెట్టుకుంటూ కూరగాయలు పెట్టుకుంటూ పోతూనే ఎప్పుడు ఒకసారి రేటు తగిలితే అది మన సమ్మర్లో ఎట్లాగో టమాటా తగిలించడం ఆ లెక్కన తగిలితే కోటీశ్వరుడు అవుతారు. ఆ యూట్యూబ్లలో చూస్తూ ఉంటారు కదా మీరు కోటీశ్వరుడు అయ్యండు ఆయన ఇట్లా అట్లా అనేసి, అది ఎవరో 100కి 1 2 అంతే తప్పితే ఈ కూరగాయలలో మాత్రం ఎంతో కొంత లాభం ఉంటుంది. కానీ మాకంటే మేము ఇవాళ మార్కెట్కి వెళ్తే ఒక బీరకాయ వచ్చేసి 30-40 రూపాయలు అమ్మితే అక్కడ తీసుకొని మళ్ళీ వాళ్ళు దళారీ వ్యవస్థ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకొని అమ్మితే మాత్రం 30 రూపాయలకు ఉన్నది వాళ్ళు 60 రూపాయలకు అమ్ముతారు. అంటే ఒకే ఒక పూటలో వాళ్ళు 30 రూపాయలు అదనంగా పెట్టి అమ్ముతారు. కానీ రైతుకు ఆ ఫెసిలిటీ లేదు. ఎక్కడ చూసినా కానీ రైతు బజార్లు అంటే వాళ్ళు పెట్టుకొని అమ్ముకోవడానికి ఎటువంటి అది కూడా కల్పించట్లేదు. అసలు గవర్నమెంట్ వాళ్ళు ముందుగా చేయవలసింది ప్రతి ఒక్క రైతుకి ఆ కూరగాయ మార్కెట్లో తప్పకుండా చోటు కల్పించాలి. ఇప్పుడు ఇదే వరంగల్ మార్కెట్లో మాత్రం వాళ్ళు 4-5 అయింది అంటే అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు వస్తే అక్కడ రైతులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులను అక్కడ ఉండనివరిగా తీసేయండి, ఇక్కడి నుంచి మూటలు తీసేయండి అనేసి అంటారు. కాబట్టి పేరుకు మాత్రమే రైతు, లాస్ట్కు ఉంటుంది చూడండి తూ, అదే రైతు పరిస్థితి. జై జవాన్, జై కిసాన్.